తిరుమల కొండపై అఖండ హరినామ సంకీర్తన యజ్ఞం జరిగే వేదికపై నిరంతరం భజన నిర్వహించడానికి టిటిడి ఈవో ధర్మారెడ్డి అంగీకరించారని జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు ప్రధాన కార్యదర్శి బంగారు మురళి తెలిపారు. కరోనా కాలం నుంచి భజనలు కొండపై పునఃప్రారంభించారని జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి శనివారం సాయంత్రం తిరుమలలోని ఈవో కార్యాలయంలో తాము వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోకు జానపద కళాకారులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కారాల గురించి వివరించామని తెలిపారు. జానపద వృత్తి కళాకారుల సంఘం నాయకుడినని చెప్పుకుంటూ పులి మామిడి యాదగిరి అనే వ్యక్తి జానపద కళాకారులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిపై తమ సంఘం విచారణ జరిపి యాదగిరిని బహిష్కరించడం జరిగిందని, తమ సంఘానికి యాదగిరితో ఎలాంటి సంబంధం లేదని ఈవోకి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా భజన సంకీర్తనలు ఆపమని, వాటిని పునఃప్రారంభించి నిరంతరాయంగా కొనసాగిస్తామని అన్నారు. భజన బృందాలందరికీ విజ్ఞప్తి, ఈరోజు తిరుమలకి వెళ్ళి ఈవో గారిని ధర్మారెడ్డి గారిని కలవటం జరిగింది. అయ్యా, మా భజన బృందాలకి వెంటనే కొండపైన భజనలు పునఃప్రారంభించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చాలా పాజిటివ్గా ఆయన ఖచ్చితంగా భజన బృందాలకి త్వరలోనే ఆన్లైన్ ద్వారా వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన ఒకే మాట అన్నాడు, మధ్యన దళారీ వ్యవస్థ లేకుండా చేయటానికే మేము ఆపాము ఇంతకాలము. ఇప్పుడు కూడా కోవిడ్ అయిన తర్వాత ఇప్పుడు మేము మీరిచ్చినటువంటి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో దాన్ని వెంటనే అమలు పరిచే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. చాలా పాజిటివ్గా మాట్లాడారు. అందుకు ధర్మారెడ్డి గారికి జానపద వృత్తి కళాకారుల సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జానపద కళాకారులందరికీ విన్నపం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల కొండ పైన ఈవో ధర్మారెడ్డి గారిని కలవడం జరిగింది. తిరుమల కొండ పైన అఖండ హరినామ సంకీర్తన కానీ నగర సంకీర్తన కానీ ఆపేసి చాలా రోజులైందండి, ప్రారంభించాలా అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే కళాకారులకు ఇవ్వాల్సినటువంటి ముందున్నటువంటి ఏమేమైతే మనకు హామీలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తూ, పూర్తి స్థాయిలో దళారీ వ్యవస్థని రద్దు చేస్తూ, పారదర్శకంగా ఆన్లైన్లో ప్రోగ్రాములన్నీ కూడా వేయించడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు. అట్లే జానపద కళాకారులకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవో ధర్మారెడ్డి గారికి జానపద వృత్తి కళాకారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.